గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పిన మాట, మహిళల రక్షణ కోసమే మేము పనిచేస్తాము, నా అక్క, నా చెల్లి, నా తల్లి, నా వా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హయాంలో వికృత క్రీడలు ఎంతవరకు పాకినాయ్యా అంటే ముంబై వరకు వెళ్ళినాయి. జగన్మోహన్ రెడ్డి అనుకో టీం చేసిన అరాచకాలు ఎక్కడ దాకా పాకినాయి అంటే ముంబై దాకా పాకినాయి. ఇందులో మనం ఆలోచించాల్సింది, బాధపడాల్సిన విషయం ఏంటంటే ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, అధికారి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వటం ఎందుకు, ఏం జరిగింది? ఐపీఎస్ అంటే వైపీఎస్ లాగా ఓన్లీ వైసీపీకి ఊడిగం చేసే వాళ్ళలాగా కొంతమంది ప్రవర్తించిన తీరు చూస్తుంటే గనక ఒక నటి తనకు జరిగిన ఇబ్బంది గురించి ముంబైలో కేసు పెడితే ఆ కేసును తప్పించమని ఇక్కడ సకల శాఖ మంత్రిగా పనిచేస్తున్న సలహాదారుడైన సజ్జల దగ్గరకు వస్తే, సజ్జల దగ్గర కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తే, జగన్మోహన్ రెడ్డి సజ్జల దగ్గరికి పంపిస్తే, సజ్జల తీసుకెళ్ళి ఈ ఐపీఎస్లకు అప్పచెప్పి ఎవడో తలక మాసిన ఒక ఎదవ చేత కుక్కల విజయ్ భాస్కర్ ఏమయ్యా, వీళ్ళందరికీ ఎలా తయారయ్యారంటే కనుక వీళ్ళందరూ ఫోటోలు తీసుకొని, న్యూడ్ ఫోటోలు తీసుకొని, న్యూడ్ కాల్స్ చేసుకుంటా ఏదో వాళ్ళకు ఒక్కళ్ళకే ఉన్నట్టు పాపం ఆడపిల్లలకే న్యూడ్ వీడియో కాల్సు, ఒకడేమో గంట సరిపోదా అంటాడు, ఇంకొకడేమో అరగంట సరిపోదా అంటాడు, ఇంకొకడేమో ఎప్పదీసి చూపిస్తాడు, చూపించి అది నాది కాదు అంటాడు, ఇంకొకడేమో అది నాది కాదు కావాలంటే నేను వచ్చి చూపిస్తా అంటాడు ఇంకొకడు. దరిద్రుడు దౌర్భాగ్యుడు, మీకు కావాలంటే చెప్పండి వచ్చి చూపిస్తా అంటాడు. వెళ్ళి చూపించాల్సిందిరా, మీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డికి అందరు జిప్పులు తీసి వరుస పెట్టి నించోబెట్టి చూపండి, ఎవరిది ఏందో తెలుస్తాడు, ఆయనే మార్ఫింగ్ చేశారంటాడు ఒకడు. వీళ్ళందరి విషయం పక్కన పెడితే కనుక ఇలాంటి మందన పోగేసుకొని, దరిద్రుడు ప్రభుత్వాన్ని నడిపాడా, ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడా, ఎక్కడో ముంబైలో జరిగిన సంఘటనని తీసుకొచ్చి ఏపీలో ఒక గెస్ట్ హౌస్లో బంధించి. ఇందులో బాధపడాల్సిన విషయం ఏంటంటే నిన్న ఆ మహిళ ఆ నటి చెప్తుందిరా, ఆమె చెబుతున్నప్పుడు మహిళ అయ్యుండి ఆమెంతా భయపడి, ఓకే ఆమె భయపడింది ఓకేరా, ఆమె చెబుతున్నప్పుడు ఒక విషయం కాడ మాత్రం నాకు బాధ వేసిందిరా, లేదంటే కనుక నేను అసలుకి ఈ ఎదవల గురించి, ఈ ఐపీఎస్ల గురించి మాట్లాడదామనే ఆలోచన అయితే నాకు లేదు. ఎరా, తల్లి కడుపునేగా పుట్టింది మీరు, ఒక చెల్లి ఉంది కదా మీకు, లేదంటే ఒక అక్క ఉంది కదా, లేదంటే ఇంట్లో మీ భార్యలు ఉన్నారు కదరా, మెన్సస్ టైంలో రా ఎరా, ప్యాడ్స్ కూడా అందకుండా చేశారంటే ఏం చేస్తున్నారా మీరు, దరిద్రులారా మీరు, మనుషులా మృగాలా, ఏం బతుకు బతుకుతున్నారు మీరు, వాడు సైకో వాడి కళ్ళల్లో ఆనందం కోసం మీరు కూడా సైకోల్లాగా మారారా. ఐపీఎస్ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీరు తినే మెతుకు నేను పెట్టిన భిక్ష మీకు, నేను పెట్టే భిక్ష మీకు అది, మీరు తీసుకునే జీతంలో ఒక రూపాయి నాది, నేను అడిగే రైట్ ఉంది నాకు, మీరు చెప్పండి నాకు సమాధానం. మీ ఇంట్లో మీ అమ్మకు కానీ, మీ అక్కకు కానీ, మీ చెల్లికి కానీ, మీ భార్యకు కానీ ఇలాంటి పరిస్థితి వస్తే కనుక మీరు ఎంత ఫీల్ అవుతారా, ప్యాడ్స్ రా. దాని గురించి పల్లెటూర్లకు వెళ్ళి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నాయిరా, అలాంటి సేఫ్టీ ప్యాడ్స్ కూడా అందకుండా చేశారంటే కనుక ఏం బతుకు బతుకుతున్నారా మీరు, వాళ్ళల్లో ఇంపార్టెంట్, నేను తోపుని తురుంకాన్ని అనుకుంటా గుంటూరు జిల్లాలో రొమ్మిర్చుకొని తిరిగి
ఎమ్మెల్యే కొడుకులు ఆ టైంలో ఆయన హయాంలో డార్మిటీ సెల్లో పడేసి కొట్టిన తోపు తురుంకాన్, ఈరోజు ఏమైంది నీ బతుకు? బాబు గారు అపాయింట్మెంట్ కోసం ఆయన ఇంటి చుట్టూరుతా, ఆయన ఇంటి చుట్టూరుతా తిరుగుతున్నావు నువ్వు? సిగ్గుందా మీకు? మీరు చేసిన ఉద్యోగానికి, మీకున్న ర్యాంక్కి, మీరు చేస్తున్న తప్పులకి సిగ్గుండాలి మీకు అసలుకి. ఒక మహిళ పట్ల అంత దారుణంగానా? అన్ని రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి ఎందుకురా చిత్రహింసలు? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి? మీకేం సంబంధం రా? మీకేం సంబంధం? ఐపీఎస్ మిమ్మల్ని అడుగుతున్న ఎవరైతే గనక ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఐపీఎస్ మిమ్మల్ని అడుగుతుంది నేను. రా అంటున్నా అని చెప్పి నా మీద పోలీసుల పరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోండి, నేను సిద్ధమే. ఎందుకంటే మీరు తిన్న మెతుకులో నాది 100 రూపాయలు అడిగే రైట్ నాకుంది. ఎందుకంటే నేను ఉప్పు పప్పు కొని ఆ ట్యాక్స్ వస్తే ఆ ట్యాక్స్లో ఉన్న జీతం మీరు తిన్నారు. మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీకు ఫ్రీగా పెట్టిన ఫుడ్డు బెడ్డు ఇవన్నీ మాలాంటి వాళ్ళు ట్యాక్సులు గడితేనే మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు. మా వాసిరెడ్డి పద్మ, వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారా, విన్నారా? ఏం చేశారు మీ హయాంలో? ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అన్నారని చెప్పి షో కాజ్ నోటీస్ పంపించారే, చేతులు గాజులు తొడుక్కున్నారా అనే మాట అన్నందుకు షోకాజ్ నోటీస్ పంపించారే. సరే, మీరు రాజీనామా చేశారు, ఇప్పుడున్న మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? గజ్జల లక్ష్మి. ఎవరేమా? వైసీపీ వీర భక్తురాలు. అంటే నాకు ఇందులో డౌట్ కూడా వస్తుంది ఏంటంటే, ఈ గజ్జల ఉదయ భాస్కర్ గా, ఉదయ భాస్కర్ ఏదైతే అనక వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడో వాళ్ళ తాలూకా బంధువేమో అని చెప్పి ఒక అనుమానం కూడా ఉంది. అవన్నీ సెకండరీ మ్యాటర్ అయితే గనక మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తున్నారు? అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత గారు కానీ, తర్వాత వచ్చిన తానేటి వనిత గారు కానీ ఏమైపోయారు మీరందరూ? అంటే మీకు తెలియకుండానే జరిగిందా? హోమ్ మినిస్టర్ లేనా మీరు? మీకు తెలియకుండా జరిగిందా? లేదంటే అసలు మాకు ఏముంది, శిలా విగ్రహాల్లాగా మమ్మల్ని నుంచోబెట్టారు, మమ్మల్ని నుంచోబెట్టారు, వెనకమాల నడిపిందంతా సకల శాఖ మంత్రి సజ్జల అని చెబుతారా? చెప్పండి, బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ అన్నా ఇవ్వండి. మీ పరువు మీరు కాపాడుకోండి. ఎక్కడికి పోతున్నాం మనం? దిశ అంటూ దశ దిశ లేని ఒక చట్టాన్ని మేము పెట్టాము, 21 రోజుల్లో ఉరితేస్తాము, ఎంతటి వాడిని అయినా వదలము అన్నారు. ఇప్పుడు ఎవరిని తెస్తారు? తీయండి. దీంట్లో ఉన్న ఐపీఎస్ని కానీ, సలహాదారుడు సజ్జల్ని కానీ ఎవరిని తెస్తారు ఊరి? లేదంటే ఒప్పదీసి నగ్నంగా ఊరి మీద పడి తిరుగుతున్నారే, మాకేముంది మాకేమున్నారే? అది ఎవరికైనా ఉండిద్దిరా? మీకు అంత దోలగా ఉంటే ఇంట్లో బట్టలు లేకుండా తిరిగి మీ ఇంట్లో వాళ్ళకు చూపించుకోండి. అది మీ ఇంట్లో వాళ్ళకు చూపించుకోండి రా. రోడ్డు మీదకి వచ్చి నేను ఎప్పటికీ చూపిస్తా అంటే కనుక ఎవడికి వాడు, ఎవడికి వాడు? ఇలాంటి యదవ సంతనేసుకుని ఒక మాఫియా నడిపి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా చేతగాలని జగన్మోహన్ రెడ్డి నీకే చెబుతున్నా, నీకు చేత కాకపోతే పార్టీ మూసేసి పక్కకి వెళ్ళిపో. సైకోల్ని, సన్నాసుల్ని, వీళ్ళందరినీ పార్టీలు నడుపుతా, వీళ్ళందరినీ లత్కోరు నా కొడుకుల్ని, లత్కోరుల్ని పార్టీలో ఉంచుకుంటా. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా? మళ్ళీ దిశ గురించి దానికి ఒక యాప్ పెట్టి, మగ లేదు, ఆడ లేదు, తేడా లేదు, ఎవరైనా సరే దిశ యాప్ ఎక్కించుకోవాల్సిందే. నైట్ పూట బొళ్ళు ఆపటం, పగల పూట బొళ్ళు ఆపటం, ఆపటం యాప్ ఉందా లేదా? మగాడికి ఏం పిక్కోండి రా. దానికోసం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని, ప్రజెంట్ ఉన్న ఆర్మీ ఉద్యోగిని కూడా హింస పెట్టారే. మరి ఏమైపోయింది దిశ? ఆ అమ్మాయి విషయంలో, నత్వాని గారి విషయంలో ఏమైపోయింది ఈ దిశ చట్టం? లేదంటే ఈ దిశ యాప్ ఏమైపోయింది? సమాధానం చెప్పగలరా? కొడగల్లారా, నాకు ఇదంతా చూస్తుంటే కనుక శ్రీశ్రీ ఒక పద్యం చెప్పాడు రా, మీది ఒక బతికేనా. ఏంటి మీది ఒక బతికేనా? కుక్కల వలె నక్కల వలె మీది ఒక బతికేనా? సందులలో పందుల వలె. ఈ పద్యం గుర్తొస్తుందిరా నాకు? ఇప్పటికైనా మారండి, తప్పు తెలుసుకొని బయటకు రండి అందరూ.
అలాంటి సైకో గాడు, అలాంటి శాడిస్ట్ గాడు ఉన్న పార్టీలో మీరెందుకులా ఉంటారు? అలాంటి వాడికి సెల్యూట్ కొట్టిన ఆఫీసర్లందరూ ఈరోజు, గతంలో అయ్యా హయాంలోనేమో, అయ్యా హయాంలేమో ఐఏఎస్లు వెళ్ళారు రా జైలుకి, కొడుకు హయాం వచ్చేదానికి ఐపీఎస్లు వెళ్తున్నారు జైల్లోకి, షోకాజ్ నోటీసులు కాదు వాళ్ళకి, ఇమీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఏ ఎందుకు, ఎందుకని ఇంకా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? మీకు చేత అవుతుందా, చేత కావట్లేదా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మహిళా కమిషన్ చైర్మన్ అనేది నాకు 2026 దాకా ఉంది, 2026 దాకా నా పదం ఉంది, నన్ను తప్పిస్తే కనుక హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటుంది. రామ్మ బయటికి రా, ఈ జిప్పులపై తీసి ఫ్యాంట్లపై తీసి చూపించిన వాళ్ళందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వు, ఈ మహిళని హింసించిన వాడికి షోకాజ్ నోటీసులు ఇవ్వు, పిలిపించు. నీకు చేతైతే గజ్జల లక్ష్మి, నీకే చెబుతున్నా, నీకు చేతైతే కనుక పిలిపించు, మాట్లాడు. చేత కాకపోతే కనుక రాజీనామా చేసి పక్కకెళ్ళు. మీ పార్టీ వాళ్ళని నువ్వు కాపాడుకోవడానికి కాదు నీకు ఇచ్చింది పదవి, మహిళల్ని కాపాడటానికి. ఏం బతుకు బతుకుంటున్నావురా జగన్మోహన్ రెడ్డి? ఈ బతుకు బతకడం కంటే కనుక పార్టీని మూసేసి వెళ్ళి ఎక్కడైనా సరే వద్దు, మాటలు రాటల బూతులు వస్తున్నాయి నాకు.